థర్డ్ ఇయర్ మనకు టిఎస్ఎస్ఐ మెయిన్స్ 2023 మన జరిగిన ఎగ్జామ్ రిలేటెడ్ గా అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి క్వశ్చన్ ని ర్యాండమ్ గా తీసుకోకుండా ఒక టాపిక్ లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని మనం డిస్కస్ చేసినాక మీకు కూడా గ్రిప్ వస్తుంటుంది కదా అది కూడా మన కంటెంట్ లో యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట సింపుల్ ఇంట్రెస్ట్ లో కొన్ని వీడియోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ పర్సంటేజ్ లో కొన్ని వీడియోస్ అట్లా అన్నమాట అంటే ఆ పర్టిక్యులర్ టాపిక్ వైస్ గా వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఒకేసారి డిస్కస్ చేయడం అనేది నా ఇంటెన్షన్ అన్నమాట ఓకే అట్లా ర్యాండమ్ వెళ్ళిపోతుంటే దేనిపైన గ్రిప్ రాకుండా పోతుంది మీకు సో దట్స్ మై ఇంటెన్షన్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో ఫర్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండర్స్ సరళ వడ్డీ బారు అంటే ఐ మీన్ చక్రవడ్డీ వద్ద ఉన్న క్వశ్చన్స్ ఓకేనా నీ నాట్ టు వరీ ఓకే రైట్ లెట్స్ స్టార్ట్ వెరీ ఫస్ట్ క్వశ్చన్ అది చూడండి ఒక వెరైటీ క్వశ్చన్ ఉంది ఇక్కడ ఏ మ్యాన్ టూక్ ఏ లోన్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ఏ బ్యాంక్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% కాంపౌండర్స్ పర్ యానం ఫర్ 2 ఇయర్స్ అండ్ హీ రీపేడ్ ద హోల్ అమౌంట్ ఆఫ్ ద లోన్ ఇన్క్లూడింగ్ ద ఇంట్రెస్ట్ బై పేయింగ్ 80,000 ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ అండ్ 33,000 ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ దెన్ ఎక్స్ ఈజ్ అన్నాడు ఎస్ నైస్ క్వశ్చన్ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు రెండు సంవత్సరాలకు ఒక బ్యాంకు నుండి సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున చక్రవడ్డీకి ఎక్స్ రూపాయలు తీసుకున్నాడంట సరే మంచిది తీసుకున్నా కానీ మనోడు ఏం చేశాడంటే 2 సంవత్సరాలు కాగలేదు అలా 2 సంవత్సరాలు కానీ తీసుకున్నాడు కానీ మొదటి సంవత్సరం ఏం చేశాడు కొంత డ్యూని క్లియర్ చేశాడు అంటే వడ్డీని అండ్ వచ్చే అసలు దానికి కొంత అసలు కూడా కలిపిండు కొంత అసలు అంటే మొత్తం అసలు కాదు కొంత అసలు కూడా కలిపి ఆ ఇంటర్ సంవత్సరం వచ్చిన వడ్డీని కూడా కౌంట్ చేసుకొని చేసిండు రైట్ ఆ తర్వాత సెకండ్ ఇయర్ ఏం చేసిండంటే ఇంకా మిగిలింది ఏదైతుందో దాన్ని కూడా వడ్డీ కౌంట్ చేసి ఆ మొత్తం కలిపి చేసిండు అయితే ఆ బాధ అంతా ఏంది ఇప్పుడు 2 ఇయర్స్ కాంపౌండర్స్ అని చెప్తున్నాడు కానీ టక్ను ఒకసారి కట్టలే మనోడు బాకి ఒక సంవత్సరం కొత్త తీర్చాడు మళ్ళీ తర్వాత సంవత్సరం మొత్తం తీర్చాడనమాట ఇది అయినా సరే కాంపౌండర్స్ స్టోరీ అయితే ఈ క్వశ్చన్ చూడగానే చాలామందికి వచ్చే ఫీలింగ్ ఏంటంటే అప్పుడు ఎక్స్ వాల్యూ తీసుకొని మళ్ళీ ఎంత పర్సంటేజ్ కౌంట్ చేయాలో అని చెప్పేసి కొంచెం డైలమా ఉంటుంది ప్రొసీజర్లో పోకుండా లాజిక్లో వెళ్ళాలమ్మా ఇంకా కొంతమంది చాలా ఒపీనియన్స్ ఉంటాయి నో ప్రాబ్లం వాళ్ళ ఇష్టం వాళ్ళది ఆప్షన్ త్రూ వెళ్తామని చెప్తారు సో వెళ్ళండి ఆప్షన్ త్రూ వెళ్ళండి కానీ చూడగానే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ 4 ఆప్షన్స్ పట్టుకోగానే ఆన్సర్ దొరుకుతుందా ఆప్షన్ 1కి ఆన్సర్ వస్తుందా అంటే ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ నువ్వు ట్రై చేస్తున్నావు అంటే ఒక క్వశ్చన్ని 4 టైమ్స్ చేస్తున్నట్టే కదా అదృష్టం బాగుండి ఫస్ట్ ఆప్షన్లో ఆన్సర్ దొరికింది ఇంకా హ్యాపీ లేదు అంటే లాస్ట్ దాకా పోవాలి సో దట్స్ మై ఇంటెన్షన్ డోంట్ వేస్ట్ యువర్ టైం దట్స్ మై ఇంటెన్షన్ ఓకే ఎగ్జామ్ రాసేది మీరు జాబ్ కొట్టేది మీరు సరే నిన్నట్టు వరీ లెట్స్ గో ఫర్ అవర్ ప్రొసీజర్ లాజికల్ అప్రోచ్ ఇంకా అడ్వాన్స్ లెవెల్ వెళ్దాం అండి మన ఎక్స్ ప్రొసీజర్ అంత సోదా అవసరం లేదు రైట్ ఇప్పుడు మనకున్న వే ప్రకారంగా ఫస్ట్ ఇయర్కి ఎంతమో 10% కౌంట్ చేయాలి సెకండ్ ఇయర్ కూడా 10% కౌంట్ చేయాలి కానీ ఫస్ట్ ఇయర్ 10% కౌంట్ చేసింది మొత్తం ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ పైన కౌంట్ చేయాలి అవునా కానీ సెకండ్ ఇయర్ మాత్రం ఆన్ ది స్పాట్ అక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ పైన కౌంట్ చేయాలి మళ్ళీ 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 డోంట్ కన్ఫ్యూజ్ ఫస్ట్ ఇయర్ ఉన్న మొత్తం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాం ఏదైతే మనం లోన్ తీసుకున్నామో దాని మొత్తం మీద కౌంట్ చేయాల్సి వస్తుంది 10% కానీ సెకండ్ ఇయర్ 10% ఏంటంటే అప్పుడు మిగిలిన వడ్డీ దేనిపైన కౌంట్ చేస్తామంటే మిగిలిన అసలు పైన మిగిలిన అసలు అంటే మరి ఫస్ట్ ఇయర్ కొంత అసలు తీసేసిన కదా ఆ కొంత అసలు ఏందో మనకు తెలియదు ఆ కొంత అసలు తీసిన తర్వాత మిగిలిన ఏదైతే అసలు ఉందో దానిపైన కౌంట్ చేస్తాం కాబట్టి సెకండ్ ఇయర్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ తెలిసిపోతుంది నాకు ఎంత ఇచ్చాడు మా ఫస్ట్ ఇయర్లో ఎంత ఇచ్చాడు 80,000 ఆ 80,000 ఎంత అసలు ఉందో తెలియదు ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అయిందో తెలియదు ఎందుకంటే అసలు తెలిస్తే లేదా 10% కౌంట్ చేస్తుంది దానిపైన అసలు లేదు కానీ సెకండ్ ఇయర్లో క్లైమాక్స్ ఉంది వెరీ పవర్ఫుల్ స్టోరీ రైట్ సెకండ్ ఇయర్లో ఎట్లాగో నాకు 33,000 అయితే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ కల్పిస్తుంది కాబట్టి ఈ 33,000 అనే సెకండ్ ఇయర్కి స్టోరీ 33,000 రూపీస్ ఈజ్ నథింగ్ బట్ 110% అనుకుంటాను ఎందుకంటే 110% ఎందుకు నో కన్ఫ్యూజన్ అసలు ఇది ఇక్కడ డ్రామా లేదు మ్యాజిక్ లేదు మా 110% ఎందుకు అనుకుంటే నాకు ఇన్వెస్ట్మెంట్ తెలియదు సో 100% తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఓ 100% వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అనుకొని 110% వాల్యూ కనుకుంటాం ఆ 110% వాల్యూ 33,000 ఇచ్చాడు అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ కలిపి ప్రిన్సిపల్ అమౌంట్ అని ఇంట్రెస్ట్ కలిపి ఇచ్చాడు కదా సో లాజిక్లో 110% 33,000 అయితే అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి 00 కట్టుకోండి సెకండ్ ఇయర్ స్టోరీ ఇది సెకండ్ ఇయర్ స్టోరీ ఓకే 11 3 లాజికల్ ఆన్సర్ ఇది 30,000 అంతే కదా ఎస్ 30,000 రూపీస్ ఈ 30,000 రూపీస్ ఏంటి చెప్పండి 30,000 ఈజ్ నథింగ్ బట్ నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఉండే అసలు ఆ అసలుకి 10% కౌంట్ చేస్తే 3,000 ఎక్స్ట్రా అయింది కూడా 33,000 అయింది ఓకే 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 ఒరిజినల్గా సెకండ్ ఇయర్లో మిలిచిన ప్రిన్సిపల్ తెలిసిపోయింది మనకి ఈ లాజిక్ ఎప్పుడు ఫెయిల్ కాదు రైట్ ఈ 30,000 ఏంటి చెప్పండి సెకండ్ ఇయర్లో ఉండే మెయిన్ ప్రిన్సిపల్ అమౌంట్ దానిపైన 10% యాడ్ చేసుకుంటే 3,000 ఎక్స్ట్రా అవుతుంది కూడా 33,000 పే చేస్తాడు అయిపోయింది స్టోరీ కాకపోతే ఫస్ట్ ఇయర్లో ఏం చేశాడు మా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ వెరీ పవర్ఫుల్ పాయింట్ అసలు కన్ఫ్యూజ్ ఫస్ట్ ఇయర్లో 80,000 రూపీస్ పే చేశాడు కానీ 80,000లో ఎంత అయితే ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో మనకు తెలియదు ఎందుకంటే ఈ 30,000 దాంట్లో యాడ్ అయి ఉండాలి కదా ఎందుకంటే సెకండ్ ఇయర్లో ఈ 30,000 పైన కూడా కౌంట్ అయితే 10% సరే ఈ 30,000 పైన 10% వాల్యూ ఎంతమ్మా సో 3,000 రూపీసే కదా ఈ 3,000 రూపీస్ దీంట్లో నుంచి కట్ చేస్తే మళ్ళీ 3,000 రూపీస్ దీంట్లో నుంచి కట్ చేస్తే ఎంత మిగులుతుందమ్మా 77,000 రూపీస్ ఎస్ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది మనకి వెరీ సింపుల్ టెక్నిక్ అస్సలు ఇబ్బంది పడకండి మీది మాయా లేదు మంత్రం లేదు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకే మళ్ళీ
110% 30,000 100% తెలిసిపోయింది ఎంత వచ్చింది సో 30,000 దానిపైన 10% వాల్యూ 3,000 ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఆ 3,000 ఇక్కడ కూడా కౌంట్ అవుతుంది ఎందుకంటే 30,000 దానిలో కూడా ఉంటుంది కాబట్టి సో లాజికల్ అంటే ఫస్ట్ ఇయర్ లో కౌంట్ చేయాల్సింది మొత్తం పైన కాబట్టి అంటే ఈ 3,000 కట్ చేస్తే ఇంకా 77,000 ఉంది ఆ 77,000 కాస్త ఇప్పుడు 110% అవుతుంది ఇదివరకు ఫస్ట్ ఇయర్ కి గుడ్ మళ్ళీ 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 ఎస్ ఫస్ట్ ఇయర్ కి 110% వాల్యూ ఎంత మా 77,000 అయితే రైట్ 100% వాల్యూ ఎంత 70,000 ఇది అసలు ఓహో తెలిసిపోయింది ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ 70,000 సో సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ 30,000 మొత్తం కలిపితే 1,00,000 దట్స్ ఇట్ పెన్ను పేపర్ లేకుండా చెప్పొచ్చు సింపుల్గా చెప్పాలంటే ఆన్సర్ సో మళ్ళీ 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 ఫస్ట్ ఇయర్ తీసుకున్న 110% అంటే సెకండ్ ఇయర్కి ఏ ప్రిన్సిపల్ ఉంటే అదే 100% అవుతుంది సో 110% 10% ఇట్లా ఇంట్రెస్ట్ కౌంట్ అవుతుంది కాబట్టి 110% 30,000 100% తెలిసింది 30,000 కానీ ఈ 30,000 పైన 10% ఇంట్రెస్ట్ ఈ 80,000 ఒకటి ఉంటుంది కాబట్టి అది కట్ చేసిన తర్వాత అప్పుడు 30,000కి ఈ ఉన్న ఇంట్రెస్ట్ వాల్యూ వెళ్ళిపోయింది ఇక మిగిలింది 77,000 అంటే ఈ 30,000 కూడా కౌంట్ అయిన వాల్యూ తీసేసిన తర్వాత ఇంకా 77,000 మిగిలింది కదా ఆ 77,000 ఏంటంటే అక్కడ ఉన్న ప్రిన్సిపల్కి ఎక్కడ ఫస్ట్ ఇయర్లో ఉన్న ఒరిజినల్ ప్రిన్సిపల్కి 10% కౌంట్ చేసి యాడ్ చేస్తే సో ఆ లాజికల్గా 110% అవుతుంది కాబట్టి 110% వాల్యూ 77,000 అయితే 100% వాల్యూ ఎంత 11.7 కట్ అవుతుంది కాబట్టి లాజికల్ 70,000 వచ్చింది సో ఫస్ట్ ఇయర్ 70,000 అసలు ప్రిన్సిపల్ అమౌంట్ సెకండ్ ఇయర్ 30,000 ప్రిన్సిపల్ అమౌంట్ రెండింటిని కలిపితే ఎంత 1,00,000 ఇంత సింపుల్గా వెళ్ళకుండా అనవసరం నువ్వు ఆప్షన్ త్రూ పోతుంటే 4 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది చాయిస్ ఈజ్ యువర్స్ ఓకే రైట్ ఇది క్వశ్చన్ నెంబర్ 1 సో లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి ఒకటి వెరైటీ క్వశ్చన్ సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూనే ఏ పర్సన్ హ్యాస్ 25,000 టు ఇన్వెస్ట్ దెర్ ఆర్ 2 స్కీమ్స్ ఇన్ ఏ బ్యాంక్ ఇన్ స్కీమ్ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 12% పర్ అనం ఇన్ స్కీమ్ బి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 16% పర్ అనం ఇన్ స్కీమ్ ఏ ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ అన్వెల్లీ వేర్ ఆర్ ఇన్ ద స్కీమ్ బి సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ గివెన్ హౌ లాంగ్ ఇన్ ఇయర్స్ షుడ్ దట్ ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మనీ ఆఫ్ స్కీమ్ బి సో దట్ టు గెట్ ద అమౌంట్ ఈక్వల్ టు ద అమౌంట్ రిసీవ్స్ బై ద ఇన్వెస్ట్మెంట్ బై ద ఇన్వెస్టింగ్ హిజ్ మనీ ఇన్ స్కీమ్ ఏ ఫర్ 2 ఇయర్స్ ఇక సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఏం లేదు మా 2 స్కీములు ఉన్నాయి తన దగ్గర 25,000 రెడీగా ఉంది 25,000 ఎస్ 25,000 రెడీగా ఉంది స్కీమ్ ఏలో ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అనుకోండి 12% రైట్ 12% కాంపౌండ్ రిస్క్ పోతుంది అంటే చక్రవడ్డీకి పోతుంది అదే స్కీమ్ బిలో పెడితే మాత్రం 12% సింపుల్ ఇంట్రెస్ట్ చేయాల్సి వస్తుంది అయితే 12% అంటే 16% ఎస్ స్కీమ్ ఏ కాంపౌండ్ ట్రస్ట్ ఎంతమ్మా 12% స్కీమ్ బి 10% రైట్ స్కీమ్ బి 16% రైట్ స్కీమ్ బి 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 16% కూడా సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తుంది కానీ ఇక్కడ బాధ అంత ఏంటంటే తను ఏమడుగుతున్నాడు క్లియర్గా మా తెలుగులో చూసుకోండి మా 2 సంవత్సరాలుగా అతని సొమ్ముకు పెట్టుబడిగా పెడితే వచ్చే మొత్తానికి సమానంగా ఉండే మొత్తం రావాలంటే స్కీమ్ బిలో అతని సొమ్మును ఎంతకాలం సంవత్సరాలలో పెట్టుబడి పెట్టాలి ఇక సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు స్కీమ్ ఏం చేస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది దేనిపైన 25,000 పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12% రైట్ స్కీమ్ బీకి వస్తే అదే 25,000 పెడతాడు కానీ 16% ఇస్తుంది కానీ సింపుల్ ఇంట్రెస్ట్కి ఇస్తుంది కానీ తను ఏమంటుండదు తెలుసా స్కీమ్ ఏలో పెట్టిన ఎంత చక్రబడ్డీ ఎంత అయితే వస్తుందో అదే అమౌంట్ అంతే సొమ్ము రావాలి స్కీమ్ బిలో కూడా కానీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటున్నాడు మరి అక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి తొందరగా వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి లేట్ అయితే అనిపిస్తుంది మనకి కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ 12% ఉంది అక్కడ వడ్డీ శాతం కానీ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 16% ఉంది సో దాన్ని బట్టి ఇయర్స్ని కౌంట్ చేసుకోవాలి మనం మనకు తెలుసు ఎలా చేయొచ్చో తెలుసు తెలుసు కదా మాకు సింపుల్గా చెప్పండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి 12% ఫస్ట్ స్కీమ్ ఏ అండి చెప్పండి మా స్కీమ్ ఏ వచ్చేసి 12% సో రేట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చి 2 ఇయర్స్ రైట్ మీకు అర్థం కావాలని చెప్పింది ఎంత సోద అవసరం లేదు దానికి రైట్ స్కీమ్ బీకి వచ్చేసరికి 16% ఇస్తున్నాడు బట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మాత్రం ఎన్ని ఇయర్స్ అంట అదే మనం కనుక్కోవాలి ఇప్పుడు రెండింటిపైన ఇంట్రెస్ట్ సేమ్ రావాలట అది వాడి ఇంటెన్షన్ మరి రెండింటిపైన ఇంట్రెస్ట్ సేమ్ రావాలి అంటే 12% 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మొత్తం 16% ఇస్తాడు ఎన్ని ఇయర్స్ తెలియదు కానీ సేమ్ ఇంట్రెస్ట్ రావాలి అంటే నా బాధ అంత ఏంటంటే 12% కాంపౌండ్ ఇంట్రెస్ 2 ఇయర్స్ ఎట్లా కౌంట్ చేస్తున్నాం గుర్తుకుందా ఫస్ట్ ఇయర్ 12 సెకండ్ ఇయర్ 12 ప్లస్ 12 12×12/100 గుర్తుకుందా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కౌంట్ చేసుకుంటాం మనం 6 మెథడ్స్ చెప్పాము దాంట్లో ఇది ఒక మెథడ్ రైట్ 24 ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ప్లస్ సెకండ్ ఇయర్కి మాత్రం 12×12% వస్తుంది ఇది మనకు తెలుసు అంటే 24 ప్లస్ 12×12 12×144/100 అంటే 1.44 రైట్ అంటే 25.44 ఎస్ఆర్ నో 25.44 అనే పర్సంటేజ్ అంటే ఇంట్రెస్ట్ వాల్యూ వస్తుంది అకార్డింగ్ టు పర్సంటేజ్ క్లియర్ కానీ ఇంత ఇంట్రెస్ట్ ఎక్కడ రావాలట సింపుల్ ఇంట్రెస్ట్ రావాలి బట్ 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి రావాలి అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఎంతే రావాలంటే మరి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత అని అడుగుతున్నాడు ఇక సింపుల్గా చెప్పాలంటే ఇన్ని బాధలు పడాల్సిన అవసరం లేదు సింపుల్గా చెప్దాం అమ్మా
25.44% రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? కదా 2 ఇయర్స్ పడుతుంది. ఇదే ఇంట్రెస్ట్ అవ్వాలి అకార్డింగ్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16%, ఇదే ఇంట్రెస్ట్ అవ్వాలి. మరి నెంబర్ ఆఫ్ ఇయర్స్ మారిపోతాయి కదా. ఇక సింగిల్ షేప్ స్టోరీ, ఆ 25,000 సోదే అంతా మనకు అవసరం లేదు. ఇక సింపుల్ చెప్పాలంటే కమాన్ 25.16% అనే కాన్సెప్ట్తో మనకి ఎంత రావాలి? 25.44 రావాలి. ఎస్ ఆర్ నో? మరి అకార్డింగ్ టు దట్ లాజిక్ నేను తీసుకోవాలి కూడా. 16% అనేది మనకు నెంబర్ ఆఫ్ ఇయర్స్ తెలియదు. ఆ నెంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోవాలి అన్నప్పుడు మనం ఆలోచించాలి అంటే 16% 25.44 అవుతుంది. ఎస్ఆర్ నో? 25.44 రావడానికి మనకి ఎన్ని ఇయర్స్ పడుతుంది? సరే, ఈ స్టెప్ రాయకుండా అవసరం లేదు, మీకు కంఫర్ట్ కూడా రాసిన ఇది కూడా అవసరం లేదు, సింపుల్ చెప్తా వినండి. 16% అనేది 2 ఇయర్స్ వెయిట్ చేసి ఎంత వస్తుంది? 32% వస్తుంది. మళ్ళీ 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున స్కీమ్ బీకి పోతే 16+16 ఎంత? 32% వస్తుంది. ఎస్ఆర్ నో? ఓహో, 2 ఇయర్స్కి 32% వస్తుంది కదా. మళ్ళీ ఇంకా మాయా లేదు, మంత్రం లేదు. 2 ఇయర్స్ వెయిట్ చేసే సింపుల్ ఇంట్రెస్ట్లో 32% వస్తుంది 16+16. నాకు 32% అవసరం లేదు, 25.44 కావాలి. ఏంది కాంపౌండ్ ప్రకారంగా 2 ఇయర్స్ వెయిట్ చేస్తే 12% చొప్పున 25.44 వచ్చింది. అంతే ఇంట్రెస్ట్ రావాలి, బట్ నా రూల్ ప్రకారంగా 16%. 16% నేను 2 ఇయర్స్ వెయిట్ చేస్తే మాత్రం నాకు ఎంత వస్తుంది? 32% వస్తుంది. అంటే 32% రావాలి అకార్డింగ్ టు 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 32% రావడానికి నాకు ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఇక్కడ 2 ఇయర్స్ పడుతుంది. 32% రావడానికి 2 ఇయర్స్ పడుతుంది. ఇదే రూల్ ప్రకారంగా నాకు 25.44 రావాలి, ఎన్ని ఇయర్స్ పడుతుంది. ఇంత సింపుల్ స్టోరీ. అనవసరం 25,000 చూసుకుని నమ్మకండి, మరి వేస్ట్. కావాలని కన్ఫ్యూజ్ చేస్తాడు. 25.44 ఏం చెప్పండి? కాంపౌండ్ ఇస్ 2 ఇయర్స్కి 12% చెప్పిన 25.44 నాకు ఫైనల్ ఎయిమ్, అంతే నాకు రావాలి. 16%కి 2 ఇయర్స్ వెయిట్ చేస్తే 32% లేదు. సార్, 16% 32% 2 ఇయర్స్ అని తీసుకోను అంటే 16% 1 ఇయర్ కూడా తీసుకో, నేను నట్టు వారి ఇట్లా తీసుకోవచ్చు. లేదు సార్, ఓన్లీ 16% తీసుకోండి, ఇంకా ఈజీ అయితే తీసుకో. ఎవరు 16% వెయిట్ చేస్తే అంటే 16% రావాలంటే 1 ఇయర్ రైట్. నాకు ఎంత రావాలి? 25.44 రావాలి, ఎన్ని ఇయర్స్ వస్తుంది? మీరు క్రాస్ మల్టిప్లై ఇప్పుడు డైరెక్ట్ స్టెప్పండిగా చెప్పండి. 25.44/16, ఎస్ 16 1s కట్ అయిపోతుందా, 16 మిగిలింది, ఇక్కడ కట్ అయిపోయింది. లాజికల్గా 1.44 అంటే 5 times 9 times, అంటే లాజికల్గా 1.59 అనేది ఆన్సర్. నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఓకే ఫస్ట్ ఆప్షన్ అయితే 1.59, సో నీ నాట్ టు వరీ రైట్, 1.59 ఇయర్స్. మళ్ళీ అందరు చెప్పండి ఒకసారి, 25.44 ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 12% చొప్పున 2 ఇయర్స్ వెయిట్ చేస్తే నాకు 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 16% రావాలి. 16% రావడానికి 1 ఇయర్ కావాలి. మరి 25.4 రావడానికి ఆ సింగిల్ షేప్ ఆన్సర్. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి, మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ యాస్ కాంప్లికేట్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 2. ఏది సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? క్వశ్చన్ నెంబర్ 2. లెట్స్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 3.